చీకటి పడిన తర్వాత చొక్కల్ని చందబాబుని రోజు చూస్తూ ఉంటాం. కానీ ఇంద్రధనుసును చూడాలంటే వర్షం ఎండ కలిసి వచ్చిన అరుదైన క్షణాల్లో మాత్రమే ఇంద్రధనుసును చూడగలుగుతాం. అలానే మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి, ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి, ఫాస్ట్గా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి. కానీ చిటుకులో ఛార్జింగ్ అయిపోయే ఎలక్ట్రిక్ వాహనాలు చూడాలంటే అరుదుగా చూస్తూ ఉంటాం, లేదంటే ఇరుగు పొరుగు దేశాలు తీసుకొచ్చిన టెక్నాలజీలు చూస్తూ ఉంటాం. మనం రోజు ఎలాగైతే ఇంద్రధనుసును చూడాలని ఒక కోరుకుంటుందో, అలానే చిటుకులో ఛార్జింగ్ అయిపోయే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మన దేశంలో చూడాలని ఒక కోరుకుంటుంది. అటువంటి టెక్నాలజీనే మార్కెట్లో తీసుకొచ్చారు. ఆ టెక్నాలజీ ఏంటో పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కొరాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీ ఈవీ కుర్రాడు. అసలుకి చిటుకులో ఛార్జింగ్ అయిపోయే ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ మన దేశంలో ఇంకా రాలేదు, వేరే దేశంలో అయితే వచ్చింది, అదే చైనా దేశం. చైనా అనగానే ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఈవీ సబ్సిడీ స్కామ్లు అవి కూడా వినపడుతూ ఉంటాయి. దాంతోపాటుగా వింత చిత్ర విచిత్రమైన టెక్నాలజీ అనగానే కూడా ఈ దేశం గుర్తుకొస్తూ ఉంటుంది. మరి అలాంటి చైనా దేశం నుండి జీకర్ అనే ఒక కంపెనీ వాళ్ళు చిటుకులో ఛార్జింగ్ అయిపోయే జేమ్స్ బాండ్ 007 ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. జేమ్స్ బాండ్ అనే పేరు లేదు కానీ 007 కారు పేరు. ఈ ఎలక్ట్రిక్ కారు, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేవలం 10:30 ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కంపెనీ వాళ్ళు ఏ రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారంటే బీవైడి కంపెనీకి, టెస్లా కంపెనీ కన్నా తమ కంపెనీయే తోపు, దమ్ముంటే ఆపు అనే రేంజ్లో వీళ్ళైతే బాగా కవరింగ్ చేస్తూ వస్తున్నారు మీడియాలో. వీళ్ళు ఇంకో క్లెయిమ్ కూడా చేస్తున్నారు, టెస్లా వంటి ఎలక్ట్రిక్ కార్లే వాళ్ళ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 15 ఛార్జింగ్ పెడితే 270 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. కానీ మా టెక్నాలజీతో, మేము యూజ్ చేస్తున్న ఫాస్ట్ ఛార్జింగ్, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అయితే 10% నుంచి 80% ఛార్జ్ చేయడానికి కేవలం 10:30 ఛార్జింగ్ అయిపోతుంది. అది కూడా 500 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అంతేకాదు నార్మల్ టెంపరేచరే కాకుండా అత్యంత గడ్డ కట్టించే ప్రాంతాల్లో కూడా తమ ఎలక్ట్రిక్ కార్లు పనిచేస్తే -10 డిగ్రీల్లో కూడా ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో అయితే ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేయడానికి 30 నిమిషాల్లో ఛార్జింగ్ చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఫౌండర్స్ ఏమంటున్నారంటే, ఏ రేంజ్లో చెప్తున్నారంటే, టెస్లా బీవైడికి మేము ఛాలెంజ్ కూడా చేస్తున్నాం, మా ఫాస్ట్ ఛార్జింగ్, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏదైతే ఉందో, 5.5C రేటింగ్తో ఇంత ఫాస్ట్గా ఛార్జింగ్ అనేది తీసుకోగలుగుతుంది, కాంపిటేటర్స్ ఎంత ఛార్జింగ్ తీసుకోగలుగుతారా అనే రేంజ్లో క్వశ్చన్ కూడా సంధిస్తున్నారు. మరి ఇప్పుడు అసలు ఈ బ్యాటరీ ప్యాక్స్లో అంత రహస్యం ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. అంత పెద్ద రహస్యం లేదు, అక్కడ నార్మల్గానే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ లిథియమైన్ బ్యాటరీ ప్యాక్స్లో ఎన్ఎంసీ, ఎల్ఎఫ్పి రెండు వాడుతున్నారు. వీళ్ళు ఏమిటంటే ఎన్ఎంసీ కెమిస్ట్రీ కాకుండా ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నాం. ఎల్ఎఫ్పి టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మేము సేఫ్ బ్యాటరీ ప్యాక్తో కూడా ఎక్కువ సీ రేటింగ్స్తో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది పాసిబిలిటీ అవుతుందని చెప్పి ఈ జీకర్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. దాంతోపాటుగా జీకర్ కంపెనీ వాళ్ళు చైనా వ్యాప్తంగా 500 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఈ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ కూడా మామూలు ఛార్జింగ్ స్టేషన్లు కాదండి, ఏకంగా 800 వోల్ట్ ఆర్కిటెక్చర్తో పనిచేసే ఛార్జింగ్ స్టేషన్లు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ మనందరి దగ్గర కూడా ఫోన్లు ఉంటాయి. ఈ ఫోన్కి స్లోగా ఛార్జ్ అయ్యే ఫోన్ తీసుకొచ్చి ఫాస్ట్ ఛార్జర్ పెట్టినంత మాత్రమే అది ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కేది. అది సపోర్ట్ చేయాలంటే దాని లోపల ఇంకొక ఆర్కిటెక్చర్ ఉండాలి. ఎగ్జాక్ట్గా అలానే ఎలక్ట్రిక్ కార్లు ఉన్నా కూడా మన దగ్గర ఫాస్ట్ ఛార్జర్ ఉన్నంత మాత్రం దాన్ని పెట్టేది ఫాస్ట్గా ఛార్జ్ ఎక్కదు అనమాట. ఎగ్జాక్ట్గా అలాంటి సపోర్ట్ చేయాలంటే 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ అన్నట్టు ఉంటుంది. ఆ ఆర్కిటెక్చర్ ఇన్బుల్ట్గా ఉంటే అది అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కార్ లోపల సపోర్ట్ చేయాలి, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర పనిచేయాలి. అటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ టెక్నాలజీని వీళ్ళేమో చైనా వ్యాప్తంగా 500 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. వీళ్ళ 007 ఎలక్ట్రిక్ కార్లో ఆ పర్టికులర్ ఆర్కిటెక్చర్ కూడా పొందుపరిచామని చెప్తున్నారు. ఇక జీకర్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీలో 007 ఎలక్ట్రిక్ కార్లో 2 రేంజెస్ ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చి 688 కిలోమీటర్ల రేంజ్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్తో. ఇది వీళ్ళ ఇన్హౌస్గా డెవలప్ చేసిన ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ. కానీ ఇంకొక బ్యాటరీ ప్యాక్ రేంజ్ కూడా ఉంది, 870 కిలోమీటర్ రేంజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ 007 ఎలక్ట్రిక్ కార్తో. దీంతో అయితే కనుక వీళ్ళ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేయట్లేదు, సిఏటిఎల్ కంపెనీ వాళ్ళ క్యూలిన్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అయితే 870 కిలోమీటర్ రేంజ్ వేరియంట్లో వాడుతున్నామని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ చైనా కంపెనీ ప్రత్యేకంగా వీళ్ళు ఎందుకు పదే పదే ఇంత హైలైట్గా చేస్తున్నారంటే, ప్రజెంట్ టెస్లా కంపెనీ వాళ్ళు చైనా దేశంలో వెళ్ళి వాళ్ళ మార్కెట్ను కూడా ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు. దాంతో వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఓర్వలేక ఏం చేస్తున్నారంటే, వాళ్ళ లోపల ఉన్న ఆయుధాలను బయటికి తీసి, అంటే నథింగ్ బట్ వాళ్ళ టెక్నాలజీని బయటికి తీసి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అనమాట. మాది ఇంత ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది, సో చూడండి మా కాంపిటీషన్కి రాగలుగుతారా అని వాళ్ళ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనే అస్త్రాన్ని బయటికి తీశారని చెప్తున్నారు. మరి అంతా బాగానే ఉంది. ఇంతకీ మరి ఈ జీకర్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయంటే, డిసెంబర్ 2023 నుంచే ఈ జీకర్ 007 ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో ఉంది. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ కార్లు 800 వోల్ట్ ఆర్కిటెక్చర్తో పనిచేసే కార్లు కాదు,
ఇప్పుడు ఈ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, 10 నిమిషాల్లో 30 సెకండ్లో ఛార్జింగ్ అయిపోయేంత ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో ఈ కార్ని 2020 జనవరిలో మార్కెట్లో తీసుకురాబోతున్నారు. ఈవెన్ ప్రైస్ కూడా కొంచెం సరసమైన ధరలోనే ఉందని చెప్తున్నారు. అంటే మనకు కాదనుకోండి, వాళ్ళు మార్కెటింగ్ టెర్మినాలజీలో సరసమైన ధరదని చెప్పుకుంటున్నారు. ఆ ప్రైస్ ఎంత అంటే 25 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు 688 కిలోమీటర్ల రేంజ్ ఎలక్ట్రిక్ కార్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే చైనా దేశం నుంచి అయితే ఈ పర్టికులర్ టెక్నాలజీ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోతుంది అని అయితే వీళ్ళు బాగా ప్రమోషన్ చేస్తున్నారు. వీళ్ళకి బాగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇటువంటి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మన భారతదేశంలో త్వరలోనే రావాలని అయితే ఆశిద్దాం. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఛార్జింగ్ అయ్యే టెక్నాలజీ వస్తే కనుక రేంజ్ మళ్ళీ తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవాలి, గంటలు వెయిట్ చేయాలి అనే ఒక నెగిటివ్ థాట్ కొంతవరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కొంతమేరకు బ్యాటరీ మీద ఎఫెక్ట్ అయి పడే అవకాశం ఉంటుంది. బట్ దాని డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇప్పట్లో వచ్చే అవకాశం ఉండదు. కాస్త వాడిన తర్వాతే ఆ వాహనాలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత తెలుస్తాయి అనమాట. ఇది జేకర్ సంబంధించిన 007 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాత్రం షేర్ చేద్దామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరడి రివ్యూ ఛానల్, ఆటోమొబైల్ కనుక ఎంవీఎస్ ఆడు తెలుగు ఛానల్, ఏవీ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and I play dead